నమస్కారం అండి నా పేరు కట్ట హైకోర్టు అడ్వకేట్ చాలా చాలామంది కొట్లాడేటప్పటికి ఫస్ట్ ఈ పొటెన్సీ టెస్ట్ పైనే డిస్ప్యూట్ లాగా వస్తుంది అది ఎంతవరకు నిజమో కాదో ఆ గదిలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఈజీగా కేసెస్ వేసేసి ఇలా వీళ్ళకి పొటెన్సీ లేదు కాబట్టి నేను వీళ్ళతో అని చెప్పేసి చాలామంది ఆప్షన్ తీసుకుంటున్నారు సో ఇది ఎప్పుడు మనకి రైట్ ఉందా పొటెన్సీ టెస్ట్ తీసుకోవడానికి ఎవరిని అడగచ్చు ప్లస్ ఎలా చెక్ చేయాలని చెప్పేసి చాలామందికి క్వశ్చన్ ఉంటుంది సో బేసిక్గా పొటెన్సీ టెస్ట్ అనేది టూ టైప్స్ ఉంటాయండి ఒకటేమో ఫిజికల్ అండ్ మెంటల్ ఫిజికల్ అన్నప్పటికీ బాడీలో ఏమైనా సరిగ్గా బాడీ పార్ట్స్ ఏమైనా సరిగ్గా ఆర్గనైజ్ కాకుండా డిఫామ్గా ఉన్నప్పటికీ దాన్ని ఫిజికల్ ఇంపార్టెన్సీ అంటారు మెంటల్ ఇంపార్టెన్సీ అంటే చాలామంది హస్బెండ్ అన్న వైఫ్ అన్న ఇది జెండర్ బేస్డ్ ఒకరికి ఏమీ స్పెసిఫిక్గా అనేది లేదు సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు వద్దు మాకు ఫిజికల్గా కొంచెం తర్వాత ఆగి చేస్తాము అలా చాలా సినారియోస్లో పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తారు అది స్పెసిఫిక్గా ఇన్ని డేస్ ఇన్ని మంత్స్ అని కాదు బేసిక్గా ఒక వన్ ఇయర్ వరకు ఏం రీజన్ లేకుండా ఫిజికల్గా కాంటాక్ట్ లేకుండా పోస్ట్పోన్ చేసినప్పటికీ కూడా చాలామంది డౌట్ వస్తుంది ఇతనికి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా టెస్ట్ చేయించుకోవాలి లేదా అనేసి ఇప్పుడు స్పెసిఫిక్గా అడిగినప్పుడు ఎవరు ఇష్టపడి మేము చేసుకుంటా మీకు రిపోర్ట్స్ ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ ఈ ఒక్క సిట్యువేషన్లో నాకు ఇంకా వద్దు నాకు మ్యారేజ్ వద్దు నాకు పిల్లలు కావాలి కాబట్టి అమ్మాయితో అబ్బాయితో కాకపోతే మీరు కోర్టులో డెఫినెట్గా డివోర్స్ కోసం అప్లై చేసుకోవచ్చు డివోర్స్కి ఇంపార్టెన్స్ అనేది స్ట్రాంగ్ గ్రౌండ్ సో బేసిక్గా మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ కాంటాక్ట్ లేనప్పుడు డైరెక్ట్గా అసలు పెళ్ళే వ్యాలిడ్ కాదు వాయిడ్ మ్యారేజ్ చెప్పి తీసుకోవచ్చు దీనికి బెనిఫిట్ ఏంటంటే అసలు పెళ్ళే చెల్లదు సో మీకు అది మ్యారేజ్ జరిగినట్టుగానే మీరు కన్సిడర్ చేయనవసరం లేదు లేదు మీ మధ్యలో ఫిజికల్ కాంటాక్ట్ ఏమైనా జరిగిందంటే అయినా పిల్లలు పుట్టట్లేదు ఆర్ సరిగ్గా మాకు ఫిజికల్ కాంటాక్ట్ కూడా సరిగా లేనప్పుడు సిచ్యువేషన్స్లో మీరు డెఫినెట్గా కోర్టుకి వెళ్ళేసి చెప్పచ్చు మాకు ఇంపార్టెన్సీ టెస్ట్ చేయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి ఏదో ఇష్యూస్ ఉన్నింటాయి మేము టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాము ఇన్ కేస్ అది టెస్ట్లో ప్రూవ్ అయింది ఇంపార్టెంట్గా ఉన్నారంటే మేము ఇంకా విడాకులు తీసుకుంటాము అని చెప్పి చేసుకోవచ్చు కానీ దీంట్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్క సినారియోలో ఇంపార్టెన్స్ అని చెప్పేసి డివోర్స్ గ్రాయించడానికి ఉండదు ఆ ఇంపార్టెన్స్ కొన్ని కొన్నిసార్లు ఇంటర్వెల్స్లో ఉంటాయి లేకపోతే క్యూరబుల్ నాన్ క్యూరబుల్ లో కూడా ఉంటుంది ఇప్పుడు క్యూరబుల్ అంటే ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని మనం క్యూర్ చేయొచ్చు మెడికల్ టెస్ట్లు కండక్ట్ చేసి ఆర్ సర్జరీస్ చేసి ఎలాంటి మెడికల్ టెక్నాలజీ వాడి కూడా క్యూర్ చేసుకోవచ్చు అంటే దాని ఇంపార్టెన్సీ అనేది ప్రూవ్ కాదు ఎందుకంటే ఆ సిట్యువేషన్ చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి బట్ అసలు ఏ టెస్ట్ చేసినా ఏ సర్జరీ చేసినా ఏ మెడికల్ టెక్నాలజీ వాడినా కూడా అసలు సిట్యువేషన్ సేమే ఉంటుందంటే అప్పుడు మీరు డివోర్స్ కోసం గ్రాంట్ చేసుకోవచ్చు సో ఈ డివోర్స్ పెటిషన్లో వేసినప్పుడు మీరు అలాంటి గ్రౌండ్ తీసుకున్నప్పుడు కోర్టుకి మీరు అనవచ్చు పలానా వ్యక్తిని ప్లీజ్ మీరు ఇంపార్టెన్సీ టెస్ట్కి పంపించండి మాకు ఎగ్జాక్ట్గా తెలియాలా అసలు ఇంపార్టెన్సీ ఉందా ఏ వాల్యూ వరకు ఉంది అని చెప్పేసి సో కోర్టులు మీరు అడగచ్చు కోర్టు గ్రాంట్ చేస్తే ఆ డాక్టర్ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేస్తే దాని బేస్ అనే డెసిషన్ ఇస్తుంది కోర్టు ఇది ఎప్పుడు అడగచ్చు అంటే ఫిజికల్గా ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు టెస్ట్ చేయించుకొని అడగచ్చు లేదు మెంటల్గా ఉన్నప్పుడు అంటే మాకు సెక్షువల్గా వద్దు ఫిజికల్ కాంటాక్ట్ వద్దప్పుడు అలా పోస్ట్పోన్ చేసినప్పటికీ అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ అన్న వన్ ఇయర్ వరకు అన్న ఆగండి తనకి నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా లేకపోతే ఇంపార్టెంట్గానే ఉన్నారా లేదా అని చెప్పి టెస్ట్ చేయడానికి సో ఆ వన్ ఇయర్ తర్వాత కూడా ఇలానే కంటిన్యూ అయితే దెన్ డెఫినెట్గా మీరు కోర్టుకి వెళ్ళచ్చు థ్యాంక్ యూ